إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا، من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له، وأشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله أرسله الله تعالى بالحق بشيرا ونذيرا. أما بعد، సోదర సోదరీమణులారా, అల్హమ్దులిల్లా, ఈరోజు కొత్త సబ్జెక్ట్ మొదలెడదామని ఒక నిర్ణయానికి వచ్చాము. అల్హమ్దులిల్లా, అల్లాహ్ తాలా తౌఫీక్తో ఇవాళ మొదలెడుతున్నాము కూడా. పుస్తకం పేరు ఉర్దూ భాషలో సహాబా కిరామ్కి మిసాలి బీవియా అని ఉంది. దానికే మేము ఆదర్శ సహాబియాత్లు, సహాబాల యొక్క ఆదర్శ స్త్రీలు, సహాబాల సతీమణు, ఈ విధంగా ఈ ప్రోగ్రాం మొదలెడుతున్నాము. మొట్టమొదటి తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, సహాబాలతో ఎటువంటి ప్రేమ, వారి గౌరవం చూపెట్టాలో అది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే సహాబాల పైన విశ్వాసం, సహాబాలతోనే అల్లాహ్ తబారక్ తాలా ఈ మన ఇస్లాం మతాన్ని, ఇస్లాం ధర్మాన్ని అల్లాహ్ తబారక్ తాలా మన వరకు చేర్పించాడు. ఎందుకంటే అల్లాహ్ తబారక్ తాలా ఖురాన్లో ఇస్లాం అంటే ఏంటో అవతరింపజేశాడు. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దాని వివరణ అందరికీ చెప్పారు. మొట్టమొదటిగా ప్రాక్టీస్ చేసిన వారు ఎవరంటే, వారు సహాబా రిజ్వానుల్లాహి అలైహి అజ్మాయిన్. వారు చేసిన త్యాగాలు ఇస్లాం కోసం, వారు చేసిన జిహాద్, వారు చేసిన కష్టం ఇస్లాం గురించి ఇంకా ఎవరూ చేయలేరు. ఎందుకంటే వారి మనస్సులు ఇస్లాం కోసం లొంగిపోయినాయి. వారు తమ శరీరాన్ని, ఆరోగ్యాన్ని, అదేవిధంగా పూర్తి జీవితాన్ని ఇస్లాం కోసం అంకితం చేశారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ముందు అల్లాహ్ తబారక తాలా రదియల్లాహు అన్హుం వరదు అన్హున్, అల్లాహ్ తబారక తాలా వారితో ప్రేమ చూపించాడు, వారిని ఎన్నుకున్నాడు, వారితో అల్లాహ్ తబారక తాలా రాజీ పడ్డాడు, వారు కూడా అల్లాహ్ తబారక తాలాతో రాజీ పడ్డారు. వారిలో ఏ ఒక్కరి గురించి కూడా ఏ విధమైన సందేహాలు, అపోహాలు మా మనసులో ఉండకూడదు. వారిని ప్రేమించే వారితో మనం ప్రేమించాలి, వారిని ప్రేమించే వారికి మనం కూడా ప్రేమించాలి. వారితో శత్రుత్వం ఏర్పరిచే వారితో మనం కూడా శత్రువుగానే ఉండాలి. ఒక ముస్లిం సమాజంలో, ఈ సమాజం ఎంతో వర్గాలుగా చీలిపోయింది. అందులో ఒక వర్గం, వారిని రవాఫిజ్ అంటారు, షియాలు కూడా అంటారు. వారు సహాబాల గురించి శత్రుత్వం చూపెట్టారు. ఇది ఎందుకు ఏర్పడింది, ఎలా జరిగింది అనుకుంటే, వారు షియాలు, ఫారిస్ అంటే ఇరాన్ మీద దండయాత్ర చేసినప్పుడు, ఇరాన్ని జయించినప్పుడు వారు ఇస్లాంలో ప్రవేశించారు. ప్రవేశించక ముందు వారికి ఒక
మతం ఉండేది. ఆ మతం ఏంటంటే జరదృష్టి మతం. అందులో రాజుని పూజించేవాడు. ఇలాంటి సందర్భాన్ని ఎంతో మంచి సందర్భంగా అబ్దుల్లా ఇబ్నె సబా అనే యహూది యూదుడు దాన్ని ఉపయోగించాడు. అబ్దుల్లా ఇబ్నె సబా అతను ముస్లిం కాదు, యహూదిగానే ఉన్నాడు, కానీ ముస్లిం వేషం వేశాడు. వేసి ఈ వచ్చే ఈరానీలను ఏమన్నాడంటే, మీరు మీ మతం మీద, మీ మతంలో ఏ విధంగా మీరు మీ మతాన్ని పాలించేవారో అలాగే మీరు అవలంబించండి. అది ఎలాగంటే అలా, అది అది ఎలా సాధ్యం? ఇస్లాంలో వస్తే ఇక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కుటుంబం ఉంది. ఆయన గారి తర్వాత ఆయన కుటుంబంలో ముఖ్యమైన ఒక వ్యక్తి అతను అలీ రజియల్లాహు అన్. అతనికే రాజ్యాంగం దొరకాల్సింది, ఖిలాఫత్ విలాయత్ అతని కోసమే ఉండాల్సింది, కానీ కొంతమంది అతనితో లాక్కున్నారు, అతన్ని ఖలీఫాగా తయారు చేయలేదు. మూడో ఖలీఫాగా వచ్చారు, నాలుగో ఖలీఫాగా వచ్చారు, అది వేరే సంగతి. కానీ వారు ఏం చెప్పారంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కుటుంబాన్ని మీరు ప్రేమించండి. ఎలాంటి ప్రేమ అంటే, వారిని అల్లాహతో సమానం, ప్రొక్తతో సమానమే కాదు అల్లాహతో సమానం కూడా చేయవచ్చు. ఈ విధంగా వారు అలీ అలీ కూర్చునేటప్పుడు అలీ అలీ, మరి లేచేటప్పుడు అలీ అంటారు. దానికి కారణం ఏంటంటే, అలీ మీద విశ్వాసం పెట్టుకుంటాం, అలీని ఖలీఫాగా ఎన్నుకుంటాం. ఇది దీన్ని 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 ఏం చెప్పారంటే వాళ్ళు, ఇది ఇది ఒక ఇస్లాం యొక్క స్తంభం అన్నారు, ముఖ్యమైన స్తంభం. ఏ విధంగా అయితే అహ్లు సున్నత్ వల్ జమాత్ దగ్గర తౌహీద్ ముఖ్య స్తంభంలో, తౌహీద్ అంటే కలిమే షహాదత్, ఇలా తౌహీద్ ఉంది కదా, తౌహీద్ ముఖ్య స్తంభం, అలాంటి స్తంభం అన్నాడు. ఏమన్నా వాళ్ళు వాళ్ళు ఇమాం కులేని ఒక పుస్తకం రాశాడు, ఉసూలుల్ కాఫీ అని. ఉసూలుల్ కాఫీలో ఏమన్నాడంటే, బునిల్ ఇస్లాం అలా ఖంసిన్, హదీస్ని మార్చాడు, బునిల్ ఇస్లాం అలా ఖంసిన్ అలా సలాతిన్ వ జకాతిన్ వ సౌమిన్ వ హజ్జిన్ వ విలాయతిన్. మన దగ్గర ఎలా ఉంది, బునిల్ ఇస్లాం అలా ఖంసిన్ అలా షహాద్ అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్నా సలావత్ తీమ సలావత్ ఉతియ జకావత్ సుమ రమదాన్ తహజ్జుల్ బైత నిసతా ఇలైహి సబీల. ఈ నాలుగు పిల్లర్స్. మరొక పిల్లర్ కలిమత్ లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క సాక్ష్యం ఇవ్వాలి, రెండోది నమాజ్ చదవాలి, ఆ తర్వాత జకాత్ ఇవ్వాలి, ఆ తర్వాత ఉపాసాలు ఉండాలి, ఐదోది హజ్ చెయ్యాలి. ఇందులో నుంచి కలిమే షహాద్ లా ఇలాహ ఇల్లల్లాహ్ తీసాడు. తీసేసి లాస్ట్ లో విలాయత్ అన్నాడు. అది ఎలాగో, బుని ఇస్లాం అలా ఖంసిన్ అలా సలాతిన్ అలా సలాతిన్ వ సోమిన్ వ జకాతిన్ వ హజ్జిన్ వ విలాయతిన్. విలాయత్ అంటే అలీ రదియల్లాహు తాలా అన్హుకి బలి, అతనే ఖలీఫాగా మనము ఎన్నుకోవాలి. అబూబకర్ కంటే ముందు, ఉమర్ కంటే ముందు, అలీ ఉస్మాన్ రదియల్లాహు అన్హు కంటే ముందు ఎవరైతే అలీ రదియల్లాహు తాలా అన్హుని ఖలీఫాగా ఎన్నుకోలేదో అతను ముర్తద్ అయిపోయాడు, అతను ఇస్లాంలో లేనట్టు. అందుకని సహాబా అబూబకర్ నుంచి ఉమర్ ఉస్మాన్ అలాగే సహాబాలందరినీ వాళ్ళు ముర్తద్ లేదా కాఫిర్ లేదా ముష్రిక్ అనుకుంటారు. పంజతన్ పాక్ అంటే ఐదుగురే ముస్లింలు ఉండారు, ఆ తర్వాత అందరూ ఇస్లాం నుంచి ముర్తద్ అయిపోయారని వాళ్ళ విశ్వాసం. అంటే దీనికి ఏమ దీంతో ఏమర్థమవుతుంది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో, అతని జీవితంలో, అతని చేసిన శ్రమ, అతను చేసిన కష్ట, అతను పడిన కష్టాలు ఇవన్నీ కలిపి రిజల్ట్ ఏం వచ్చిందంటే, ఐదుగురే ఇస్లాంలో చేరారు, మిగతా అందరూ ఎవరూ చేరలేదు. ఆ మాటే కదా.
నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లంని ఫెయిల్యూర్, అతను తన జీవితంలో విజయం సాధించలేకపోయాడని అన్నమాట అంటున్నారు. అలాంటప్పుడు మనము సహాబా రిజ్వానుల్లాహి అలైహి మజ్మయీన్, ఎంతమంది సహాబాలు ఉన్నారు, ఎవరెవరు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చూశారో, లేదా అతనితో మాట్లాడారో, అతనితో హదీసు తీసుకున్నారో, వాళ్ళందరూ సహాబాలే. సహాబీలు ఎవరండి? ఎవరైతే ఈమాన్ అంటే విశ్వాసంతో పాటు వచ్చి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం కలిశారో, మరి విశ్వాసం మీదే ఉండారో, అదే విశ్వాసం మీద ఎవరు చనిపోయారో, అలాంటి వాళ్ళని సహాబీ అంటారు. ఈ సహాబాలతో మనము సహాబాల్ని ప్రేమించాలి. అదేవిధంగా సహాబాలలో కొంతమందిని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం జన్నత్ అంటే స్వర్గం యొక్క శుభవార్త ఇచ్చారు. దానిపై కూడా మన విశ్వాసం ఉండాలి. అందులో ఖులఫా అర్బా, నలుగురు ఖలీఫాలు, ఇదే వరుసగా అబూబకర్, తర్వాత ఉమర్, తర్వాత ఉస్మాన్, తర్వాత అలీ, ఈ నలుగురు కూడా ఖులఫాయి రాషిదీన్ గమనము పూర్తిగా విశ్వసించారు. అప్పుడే మన విశ్వాసం పూర్తి అవుతుంది. అయితే ఏ విధంగా అయితే సహాబా రిజ్వానుల్లాహి అలైహి మజ్మయిన్ పైన పూర్తిగా విశ్వాసం పెట్టాలో, వారిని ప్రేమించాలో, అదేవిధంగా వారి సతీమణుల్ని కూడా మనము ప్రేమించాలి. వాళ్ళని కూడా మనము పూర్తిగా వారిపై భరోసా పెట్టాలి. వారు అందరూ ఎంతమంది అయితే సహాబా సహాబియాత్లు ఉండారో అందరూ సత్యవంతులని ఒక విశ్వాసం మనము ఉంచాలి. ఎందుకంటే ఒక మాట తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు సహాబాలు రిజ్వానుల్లాహి అలైహి మజ్మయిన్ హదీస్ని ఉల్లేఖిస్తారు కదా, ఆ తర్వాత తాబేయిన్లు, ఆ తర్వాత తబి తాబేయిన్లు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు, ఈ విధంగా ఇమాం బుఖారి వద్దకు కానీ లేదా ఇమాం అహ్మద్ హంబల్ వరకు కానీ హదీసు ఉల్లేఖన జరుగుతుంది. అక్కడ వచ్చి పుస్తకంలో రాయబడుతుంది. రాయబడితే ఈ చైన్లో ఎంతమంది రావీలు ఉన్నారో వాళ్ళ గురించి మనము, వాళ్ళు సత్యవంతులైతేనే వాళ్ళ హదీస్ తీసుకోవాలి, సత్యవంతులు కాకపోతే వాళ్ళ హదీస్ తీసుకోకూడదు. ఆ సత్యవంతుడు అని వాళ్ళ చరిత్రలో రాయబడ్డాలి. పెద్ద పెద్ద ఉలమాలు, పెద్ద పెద్ద ముహద్దిసీన్లు రాయాలి. ఎందుకంటే అందులో సత్యవంతులు ఉన్నారు, సత్యము అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా అందులో ఉన్నారు. కానీ సహాబా వర్గంలో వెళ్ళేటప్పటికి వాళ్ళు సత్యవంతులా లేదా అని మనము రీసెర్చ్ చేసే అవసరం లేదు. సహాబా కుల్లు మాదూర్, వారు వారిలో ప్రతి ఒక్కడు సత్యవంతుడు. ఆ తర్వాత కాలంలో వచ్చిన వారు సత్యవంతులు అవ్వచ్చు, అబద్ధాలు కూడా చెప్పవచ్చు. కానీ సహాబా రిజ్వానుల్లాహి అలైహి అజ్మయిన్ అందరూ కలిసి ఎప్పుడు కూడా ఒక అబద్ధం వాళ్ళు చెప్పలేదు. కాబట్టి ఉలు మాదూర్, వారి మీద అంత విశ్వాసం మనము ఉంచుకోవాలి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, అల్లా అల్లా అస్హాబి, నా సహాబాలు, వారిని మీరు తిట్టకండి. కొంతమంది తిట్టుతారు కూడా సహాబాలు, వాళ్ళని తిట్టకండి. వలో అన్ అత్ వారిలో మీరు పూర్తి జీవితంలో మీ దగ్గర ఉన్న ధనమంతా అల్లాహ్ దారిలో మీరు ధర్మం చేసినా కానీ వారు ఒక చిన్న గుప్పుడంతా దానం చేసిన దానికి సమానం కాదు. వాళ్ళు గుప్పెడు దానం మన జీవితాంతం చేసిన దానానికి సమానం అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అయితే సహాబాల గురించి మంచి నమ్మకం, మంచి విశ్వాసం పెట్టుకోవాలి. ఎందుకంటే వారి ద్వారానే మనకు ఏం దొరికింది? వారి ద్వారానే మనకు ధర్మం దొరికింది. వారి యొక్క మన ఖురాన్ హదీస్ కూడా వారు ఏ విధంగా వాళ్ళు అర్థం చేసుకున్నారో అదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. దానినే మన్హజ్ సలఫ్ అంటారు. ఇప్పుడు ఖురాన్ హదీస్ని చాలామంది అర్థం చేస్తున్నారు, షియాలు అర్థం చేస్తున్నారు, ఖవారిలు అర్థం చేస్తున్నారు, మాతిలా ముషబ్బిహ, అదే జహమియా మాతిలా అందరూ అర్థం చేస్తున్నారు. కానీ సహాబాలు కూడా అర్థం చేసుకున్నారు. ఎవరు అర్థం చేసుకున్న మాట మనకు
మనకు తరాసులాగా మనకు మనకు లాభం చేస్తుందంటే సహాబాలు. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు వేరే వేరే అభిప్రాయాలు పెట్టుకోవచ్చు, కానీ అలాంటప్పుడు మనం అందరము మొత్తం ఉమ్మత్ అంతా ఒకే అవ్వాలంటే ఖురాన్ హదీస్ ని ఏ విధంగా సహాబా రిజ్వానుల్లాహి అలైహిం అజ్మాయిన్ అర్థం చేసుకున్నారో అదే విధంగా మనం అర్థం చేసుకున్నాం. ఒకసారి నా ముందు ఒక ప్రశ్న వచ్చింది, గురుగారు యుద్నీన అలైహిన్న మిన్ జలాబిహిమ్ నసూర్ అహజాబ్ లో ఏం చెప్పబడిందంటే యుద్నీన అలైహిన్న మిన్ జలాబిహిమ్, అంటే సహాబియా ఇంటి నుంచి బయట వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, దుపట్ట వాళ్ళు కప్పుకునేవాళ్ళు. ఏ విధంగా కప్పుకునేవాళ్ళు అంటే దాని వివరణ రాలేదు, ఖురాన్లో రాలేదు కప్పుకునేవారు. కొందరు ముఫస్సిన్లు ఏమంటున్నారంటే తల మీద నుంచి వేసుకుంటే చాలు, కొందరు ముఖం మీద కూడా వేసుకోవాలి, కొందరు భుజాల మీద వేసుకుంటే చాలు, ఇన్ని మాటలు అన్నారు. ఇన్ని మాటలు మేము తఫ్సీర్లో వింటున్నాము, అసలైన మాట ఏంటంటే, అసలైన అర్థం ఏంటంటే అని నాకు అడిగారు. అడిగితే ఈ ఖురాన్ ఎవరి మీద అవతరింపబడింది, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై. మొట్టమొదటిగా ఎవరు దీని మీద అమలు చేశారు, సహాబియాత్ రిదవానుల్లాహి అలైహిన్న అమలు చేశారు. అయితే ఆయిషా రదియల్లాహు తాలాన్హా అలాగే ఉమ్మె సల్మా రదియల్లాహు తాలాన్హా తో ఉల్లేఖించిన హదీస్ ఒకటి ఉంది, అదేంటంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో సహాబియాతులు ఇంటి బయట వచ్చేవాళ్ళు పూర్తిగా ముఖం కప్పుకొని ఒక్క కన్ను లేదా రెండు కన్నులతో బయట చూస్తూ బయట వెళ్ళేవాళ్ళు. అయితే ఇప్పుడు చెప్పండి, ఈ సహాబియాతులు అర్థం చేసినట్టు మనం అర్థం చేసుకోవాలా, ఫలానా ముఫస్సిర్ ఫలానా ముఫస్సిర్ అర్థం చేసినట్టు అర్థం చేసుకోవాలా? అప్పుడు ఆ స్త్రీ అన్నది నాకు అర్థమైపోయిందండి, ఎందుకంటే సహాబియా మొట్టమొదటిగా ఈ ఆయత్ మీద అమలు చేసిన వాళ్ళు, వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నారో అదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. అందుకు కాబట్టి సహాబాల విలువ చాలా పెద్ద విలువ, వాళ్ళ స్థానం చాలా ఉన్నతమైన స్థానం, ఆ స్థానాన్ని మేము గ్రహించాలి. అయితే ఆ సహాబాల్లో కూడా కొంతమంది సహాబియాత్ కూడా చాలామంది అదే స్థానం పొందారు. అందులో కూడా ఎవరి ఎవరి జీవితం మనకు మన కోసం ఆదర్శమో అలాంటి వారి జీవిత జీవిత మీ ముందు పెడదామనుకుంటున్నాను. అందులో మొట్టమొదటి స్త్రీ, ఆదర్శ మహిళ ఎవరు అనుకోవచ్చు? మీరు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారి సతీమణులు అనుకోవచ్చు. కానీ వారికంటే జీవితంలో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లంని ఆదర్శంగా చేసుకొని ఒక ముత్తఖియా, ఒక జాహిదా లాంటి స్త్రీ కూడా ఉంది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె దగ్గర తమ ఈమాన్ని తమ విశ్వాసాన్ని ఇంకా పెంపొందడానికి దానికి ఇంకా ఎక్కువ చేసుకోవడానికి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె దగ్గర వెళ్ళారు. ఆమె ఎవరై ఉంటుంది? సయ్యిదా ఉమ్మె ఐమన్. ఉమ్మె ఐమన్ ఎవరో తెలుసుకుందాం. ఉమ్మె ఐమన్ ఆమె పేరు బరకా బింత సాలబ. ఆమె కున్యత్ అంటే వారి యొక్క బిడ్డల్లో కానీ కుమారుల్లో కానీ ఎవరో ఒక పేరు చెప్పి ఉమ్ అంటారు. ఉమ్ అంటే తల్లి, ఫలానా వారి తల్లి, దానిని కున్యత్ అంటారు. ఉమ్మె ఐమన్ అనే ఆమెకి కున్యత్ దొరికింది. ఆమె ఎవరు? ఆమె అబ్దుల్లా ఇబ్ని అబ్దుల్ ముత్తలిబ్ గాని బానిస. ఎవరు బానిస? అబ్దుల్లా ఇబ్ని అబ్దుల్ ముత్తలిబ్. అబ్దుల్లా ఇబ్ని అబ్దుల్ ముత్తలిబ్ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారి తండ్రి. మీకు తెలియదు ఏముంది, అబ్దుల్లా ఇబ్ని అబ్దుల్ ముత్తలిబ్ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టక ముందే మరణించారు. ఆ తర్వాత ఆమినా రదియల్లాహు అన్హా. ఆమినా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తల్లి. ఆమె కూడా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన తర్వాత 6 సంవత్సరాలకు ఆమె కూడా చనిపోయింది. ఇక నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం పోషించింది ఎవరా అంటే
ام ايمن. النبي كريم صلى الله عليه وسلم ام ايمن ని ఉమ్మి బాద ఉమ్మి అనేవారు. ఉమ్మి బాద ఉమ్మి అంటే నా తల్లి, తల్లి తర్వాత తల్లి అనేవారు. ఉమ్మి ఐమన్ ని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసలం ఆయన పెళ్లి అయిన తర్వాత ఖదీజా రదియల్లాహు తాలా అన్హాకి బానిసగా ఇచ్చేశారు. ఆమె ఉమ్మి ఐమన్ ని స్వేచ్ఛ ఇచ్చింది, పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఆమె ఉబైద్ బిన్ జైద్ ని పెళ్ళాడింది. ఆయనతో, ఆయన కూడా సహాబీ, ఆయనతో పుట్టిన బాలుడు పేరు ఐమన్. అక్కడి నుంచి అతన్ని ఉమ్మె ఐమన్ అన్నారు. ఉబైద్ బిన్ జైద్ చనిపోయిన తర్వాత నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట అన్నారు, మన్ సర్రహు యతజవ్వజ ఇమ్రాతన్ మిన్ అహ్లి జన్నా ఫల్యతజవ్వజ్ ఉమ్మ ఐమన్. ఎవరైతే సంతోషపడాలనుకుంటున్నాడో ఒక సర్గంలో పోయే భార్యని పెళ్ళాడి ఆమెతో ఇష్టపడాలనుకుంటున్నాడో లేదా సంతోషపడాలనుకుంటున్నాడో అతను ఉమ్మె ఐమన్తో పెళ్లి చేయాలి అన్నారు. అంటే ఈ హదీసులో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చారు, ఉమ్మె ఐమన్ ఆమెకి అల్లాహ్ తబారక్ తాలా స్వర్గం రాసేశాడు, తప్పకుండా స్వర్గంలో వెళ్తుంది. అప్పుడు జైద్ బిన్ హారిస నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం బానిసత్వం ఉన్నారు, కానీ జైద్ బిన్ హారిసని కూడా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం స్వేచ్ఛ ఇచ్చేశారు. జైద్ బిన్ హారిస ముందుకు వచ్చి ఉమ్మి ఐమన్తో ఆయన పెళ్ళాడాడు. వాళ్ళిద్దరికే పుట్టిన బాలుడు అతని పేరు ఉసామా బిన్ జైద్. సుబ్హాన్ అల్లాహ్. ఉసామా బిన్ జైద్ ని హిబ్బు హబీబి రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసలం అంటారు. అంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసలం జైద్ బిన్ హారిసాని బాగా ప్రేమించేవారు. ఆయన ప్రేమించిన మనిషికి పుట్టిన బిడ్డ అతన్ని కూడా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసలం బాగా ఇష్టపడేవారు. ఒకవైపు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసలం కుటుంబంలో ఉన్న బాలులని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసలం చాలా ప్రేమించేవారు. వేరే వైపు ఉసామా బిన్ జైద్ బానిసత్వం నుంచి వచ్చిన కుమారుడు, బానిసల కుమారుడు, కానీ వాళ్ళకి స్వేచ్ఛ దొరికింది. ఆయన్ని కూడా అదే విధంగా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమించేవారు. హజ్ యాత్రకు వెళ్ళినప్పుడు అర్ఫా నుండి ముజ్దలిఫా వరకు ఉసామా బిన్ జైద్ ని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వెంట మీద కూర్చోబెట్టున్నారు. మళ్ళీ ముజ్దలిఫా నుంచి మినా వచ్చేటప్పుడు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఫజల్ ఇబ్ని అబ్బాస్ ని వెనక్కి కూర్చోబెట్టారు. అంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర విలువ ఉసామా బిన్ జైద్ ది ఫజల్ ఇబ్ని అబ్బాస్ రదియల్లాహు తాలా అని కొన్న అంత విలువ ఉసామా బిన్ జైద్ కూడా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చారు. ఈమె ఉమ్మె ఐమన్ ఎక్కువగా నమాజ్ చేసేది, అతి ఎక్కువగా ఉపాసాలు కూడా ఉండేది. రెండు రాష్ట్రాల వైపు రెండు హిజ్రత్లు ఆమె చేసింది. వలసపోయింది ఎక్కడ, హబషాకి, మళ్ళీ తిరిగి వచ్చింది, మళ్ళీ మదీనాకి వలసపోయింది. మదీనాకి వలసిపోయేటప్పుడు మంచి ఎండాకాలం, ఎండ విపరీతంగా ఉంది. ఆమె ఏమీ లేకపోతే సహవారిజానుల్లాహి అలైహి మజ్మైన్ ఏమి తినటానికి దొరకపోతే ఉపవాసం ఉండేవాళ్ళు, ఉన్నా కానీ ఉపవాసం ఉండేవాళ్ళు, దొరకనప్పుడు తప్పకుండా ఉపవాసం ఉండేవాళ్ళు. ఆమె దారిలో ఉపవాసం నెరవేర్చింది, కానీ పూర్తి ఆ దినం పోయిన తర్వాత ఆమెకి తినటానికి ఏమీ లేదు,
చివరికి నీళ్లు కూడా లేక అయిపోయింది, లేకుండా అయిపోయింది. అప్పుడు అల్లాహ్ తబారతాలా ఒక కరామత్ ఆమెతో చూపెట్టాడు. కరామత్ అంటే ఏ విధంగా అయితే ప్రవక్తలకి మోజిజా అల్లాహ్ తబారతాలా ఇచ్చాడో అదే విధంగా అల్లాహ్ యొక్క ఆదర్శ దాసులకు అల్లాహ్ తబారతాలా కరామత్ ఇచ్చాడు. కరామత్ ఎవరితో కూడా అవని పని అల్లాహ్ తబారతాలా చేయిస్తాడు, దాన్ని కరామత్ అంటారు. సాధారణమైన పని కాదు. ఆమె మక్కా నుంచి మదీనా వెళ్ళేటప్పుడు ఉపవాసం పూర్తి అయిపోయి ఇక ఉపవాసం దేనిని తాగి దేనిని ఏ ఏ ఏ వస్తువుని తిని నేను ఉపవాసం పూర్తి చేయాలి అని ఆలోచిస్తుంటే అల్లాహ్ తబారకుతాలా ఆకాశం నుండి ఒక తాడు, తెల్లని తాడు వేలాడదీశాడు. చూడగానే ఉమ్మి ఐమన్ ఆ తాడును పట్టుకుంది. అందులో ఒక బకెట్ ఉంది. ఆ బకెట్లో నీళ్లు కడుపు నిండా తాగింది. శుభ్రంగా మిగతా దారి కూడా హాయిగా ఏ దాహం లేకుండా పూర్తి చేసుకుంది. ఆ నీరు తాగిన తర్వాత అల్లాహ్ తబారతాలా ఆమెకు రాగించాడు. ఈ విధంగా ఒక కరామత్ అల్లాహ్ తబారతాలా ఆమె చేతుల గుండా చూపించాడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లంని ఒక కుమారుల్లాగా ప్రేమించేది, ఆమెని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లంకి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లంకి ఆదేశం కూడా ఇచ్చేది, ఓ మొహమ్మద్ నాకు నీళ్లు త్రాగించు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాట చెప్పినప్పుడు సహాబాలు ఆశ్చర్యపడిపోయారు. ఏంటి ఆమె సర్వీస్, ఆయన సర్వీస్ మనం చేయాలి కానీ ఆమెతో సర్వీస్ చేపిస్తాం ఏంటి అంటే, అప్పుడు ఉమ్మి ఐమన్ అంది, అతను యొక్క నా బాలుడు, ఆమె తల్లి చనిపోయిన తర్వాత తల్లిగా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లంని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చూసింది నేనే అని అప్పుడు ఉమ్మి ఐమన్ అన్నది. ఉమ్మి ఐమన్ కొద్దిగా మాట్లాడేటప్పుడు క్లియర్గా మాట్లాడలేకపోయేది, దాన్ని లుకునత్ అంటారు. కొద్దిగా నోట్లో ఉండేది నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం, దాన్ని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెని ఏ విధంగా అయితే నువ్వు మాట్లాడుతున్నావో, ఏ విధంగా అయితే నువ్వు ఖురాన్ చదువుతున్నావో ఆ విధంగా చదువు, ఏం పర్వాలేదన్నారు. సబ్బతల్లాహు అక్దామకు, ఇది ఒక దువా, సాతో చదవాలి కానీ సీన్తో చదివి సబ్బకల్ సబ్బల్ సబ్బతల్లాహు అక్దామకు. అదేవిధంగా సలాముల్లాహి అలైకుం చెప్పాలి. అల్లాహి అంటానికి చాలా ఆమె నోటి ద్వారా వచ్చేది కాదు, సలాముల్లాహ్ అలైకుం అనేది. గజ్వే ఉహద్, ఉహద్కి వెళ్ళినప్పుడు సహాబా రిదానుల్లాహి అలైహి మజ్మాయి ధర్మ యుద్ధానికి ఆమె కూడా వెంట వెళ్ళింది. ఎందుకు వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే, నేను ముజాహిదీన్లకి నేను నీరు తాగిస్తాను. నీరు తాగించింది. అదే ధర్మ పోరాటంలో కొంతమంది నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం మైదానంలో వదిలేసి తిరిగి మదీనాకు వచ్చేసారు. ఎందుకంటే వెనక నుండి ఖాలిద్ బిన్ వలీద్, అదేవిధంగా కొందరు కాఫిర్లు సహాబా రిజ్వానుల్లాహి అలైహి మజ్మయిన్ పై దండయాత్ర చేశారు. అప్పుడు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఒక గోతిలో పడిపోయారు. అది చూసి చాలామంది నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయారనుకుని తిరిగి మదీనాకు వచ్చేశారు. అప్పుడు ఉమ్మె ఐమన్ అంది, మీరు పెరిగివంతులు, మీరు ధైర్యంగా పోట్లాడలేకపోయారు, వెళ్ళండి ఇళ్లలో కూర్చండి, మనకు ఆ కత్తులు ఆ ఖడ్గాలు మనకివ్వండి, మనం వెళ్ళి మైదానంలో పోటాడతామని. ఖైబర్లో అతని కుమారుడు ఐమన్ వెళ్ళలేకపోయాడు. అప్పుడు ఉమ్మె ఐమన్ కొంత కవిత్వం చెప్పి ఏముందంటే, నువ్వు వెళ్ళలేకపోయావు
ఒక పిరికి వాడిలాగా ఇంట్లో ఉండిపోయావు అని అంటే, అప్పుడు ఐమన్ అన్నారు, నా గుర్రం ఆరోగ్యం బాగలేక నేను ఈ పోరాటంలో వెళ్ళలేకపోయాను అన్నాడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఉసా జైద్ బిన్ హారిసా ఆయన భర్త మూత ధర్మ పోరాటంలో ఆయన షహాదత్ పొందాడు. ఉసామా జైద్ బిన్ హారిసా ఆయన యొక్క భర్త, ఆయన కుమారుడు ఐమన్ గజ్వే హునైన్లో షహాదత్ పొందాడు. ఒక 8 మంది సహాబా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం పై కత్తులు బాణాలు వచ్చి పడుతుంటే చాలా మంది మైదానం వదిలిపెట్టి పారిపోయారు. అప్పుడు నబీ కరీం సల్లల్లాహు ముందుకు వచ్చి, అనన్ నబియులా కదిబ్ అనబ్ను అబ్దుల్ ముత్తలిబ్, నేను అబ్దుల్ ముత్తలిబ్ యొక్క కుమారుణ్ణి, మనవడిని, నేను నబీని ప్రవక్తని, ఇందులో ఏ విధమైన ఆబద్ధం లేదు అని ముందుకు వస్తే కొంతమంది సహాబాలు ముందుకు వచ్చి పోరాడారు. అందులో ఐమన్ రజియల్లాహు అన్హు ఆయన కూడా పోరాడి అందులోనే షహాదత్ పొందాడు. ఉమ్మే ఐమన్ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం మరణించిన తర్వాత కూడా ఆమె మదీనాలో ఉన్నది. ఆమె స్థానము నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఎలాంటి స్థానం ఉందో అదే స్థానం ఆ తర్వాత కూడా పొందింది. ఒకరోజు అబూబకర్ రజియల్లాహు అన్హు, అదేవిధంగా ఉమర్ రజియల్లాహు అన్హు ఇరువురు కలుసుకున్నారు. కలిసి ఏమని చెప్పారంటే, మన విశ్వాసం కొద్ది కొద్దిగా, మన విశ్వాసంలో లోపం మేము చూస్తున్నాం, అంటే తగ్గిపోతుంది. ఇలాంటప్పుడు ఏమి చేయాలి? నబీ కరీం సల్లల్లాహు కాలంలో అయితే ఇలాంటి లోపం ఏర్పడినప్పుడు మనము నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర వెళ్ళేవాళ్ళం. అక్కడ జిబ్రయీల్ వచ్చేవారు, నబీ కరీం సల్లల్లాహు స్వర్గం గురించి, నరకం గురించి ఆదేశాలు, నరకం గురించి ప్రస్తావన చేసేవారు. అప్పుడు మన విశ్వాసం పెరిగిపోయేది. ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి, ఇలా చేయాలి? అప్పుడు వారిద్దరూ ఇరువురు జ్ఞాపకం చేసుకున్నారు, ఎవరిని? ఉమ్మే ఐమన్ని. ఏం చెప్పారంటే, నబీ కరీం సల్లల్లాహు ఆయన జీవితంలో ఎప్పుడైనా విశ్వాసాన్ని పెంచాలంటే ఉమ్మే ఐమన్ దగ్గర వెళ్ళి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చునేవారు, ఆమెతో మాట్లాడేవారు. మనం కూడా ఆమె దగ్గర వెళ్దామని అబూబకర్ రజియల్లాహు అన్హు, అలాగే ఉమర్ రజియల్లాహు అన్హు ఆమె దగ్గర వచ్చారు. వచ్చిన తర్వాత నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ మొదలెట్టింది. అప్పుడు వాళ్ళు అన్నారు, ఏంటి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం స్థానం నీకు తెలియదా? మరి చనిపోయిన తర్వాత ఆయన స్వర్గంలో వెళ్ళిపోయిన సంగతి తెలియదా అంటే, అప్పుడు అంది, నాకు ఇదంతా తెలుసు, కానీ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం జీవితాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు జిబ్రయీల్ అలైహి సలాతు వస్సలాం ఆకాశం పై నుంచి వచ్చేవాళ్ళు, దైవవాణి దిగేది, అప్పుడు మనము కళ్ళారా చూసేవాళ్ళం, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆదేశాలు ఇచ్చేవారు, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఆ స్వర్గం గురించి, ఆ నరకం గురించి చెప్పేవారు. మన విశ్వాసం పెరిగిపోయింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి మనకు ఎలా ఏర్పడుతుంది? అలాంటి కాలం తిరిగి రాదు కదా అని ఏడుస్తూ మొదలెడితే అబూబకర్, మరి అలాగే ఉమర్ రదియల్లాహు అన్హు గారు కూడా ఏడుస్తూ మొదలెట్టారు. ఈ విధంగా ఉమ్మే ఐమన్ ఒక మంచి ఆదర్శ జీవితం జీవించి ఈ లోకాన్ని వదిలిపెట్టి అల్లాహ్ తబారక్ తలా దగ్గర వెళ్ళిపోయింది. వెళ్ళక ముందే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఈ స్త్రీ స్వర్గస్థురాలు అని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అప్పుడే చెప్పేశారు. దీంతో ఉమ్మే ఐమన్ యొక్క స్థానం మన ముస్లింల హృదయాల్లో ఉండాలి. ఆమె గురించి మనము మంచిగా చెప్పుకోవాలి. ఆమె కష్టపడిన కష్టాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆమెతో ఎలా, ఏ విధంగా అయితే అందరు సహాబా రిజ్వానుల్లాహి అజ్మయిన్తో ప్రేమిస్తామో ఆమెని కూడా మనము ప్రేమించాలి. ఆమె సయ్యిద ఉమ్మె ఐమన్ బరకా, ఆమె పేరు బరకా బింతే సాలబా రజియల్లాహు అన్హు రజియల్లాహు అన్హు. ఈ విధంగా మనందరికీ ఒక ఆదర్శంగా నిలబడింది. హాదా సల్లల్లాహు అలా నబీనా ముహమ్మద్.
وعلى آله وصحبه أجمعين.